పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 11వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు టీఓ దేవానంద్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు 110 రూపాయలని, మూడు సబ్జెక్టులు దాటిన వారు 125 రూపాయలు చెల్లించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. జూన్లో జరగబోయే ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి వొకేషనల్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పదవ తరగతి పరీక్షల ఫీజుల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి దేవానంద రెడ్డి తెలిపారు. మార్చి 2012లో పరీక్షలు రాసి తప్పిన విద్యార్థులకు మాత్రమే పరీక్ష రుసుం చెల్లించేందుకు అర్హులని ఆయన అన్నారు. మూడు సబ్జెక్టులోపు ఉన్నవారు పరీక్ష రుసుం 110 రూపాయలు, మూడు సబ్జెక్టులు దాటిన వారు 125 రూపాయలు చెల్లించాలని కోరారు. జూన్ 11వ తేదీలోపు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఖాతాకు జూన్ 12వ తేదీలోపు జమ చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎన్ఆర్ ఐఎస్ఆర్ ఓఎంఆర్లను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి జూన్ 13వ తేదీలోపు అందచేయాలని కోరారు. అంటే 10th పరీక్షా కేంద్రాలు ఇప్పుడు మనం పంపించినాము, ఐడెంటిఫై చేసి పంపించినాము. గతంలో పంపించిన విధంగానే దాదాపు 100 సెంటర్ల దాకా ఐడెంటిఫై చేసి పంపించినాం. కానీ మనకి ఇప్పుడు 88% పైన రిజల్ట్ వచ్చింది. ఫెయిల్ అయిన వాళ్ళు అభ్యర్థులు చేసుకునే దాన్ని బట్టి, నీడ్ ఉండే దాన్ని బట్టి మనకు డైరెక్టరేట్ నుంచి వాళ్ళే అలాట్ చేయడం జరుగుతుంది. గోవిందమాల ప్రాజెక్ట్ అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించి చిన్నారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు. గోవింద గోవింద నేలమిన్న ఒకటైన వంటి పాటలతో మైమర్పించారు. శ్రీ అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తనల ప్రచార కార్యక్రమం ఆకట్టుకుంది. చిన్నారి చెంగవల్లి విద్వాంవాంసి పలు అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించింది. చిన్నారి చెంగవల్లి వింధ్యావాసిని పలు అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించింది. అతన్ని పాడెదను నేలమిన్ను ఒకటైనా ఇందరికి అభయము గోవింద గోవింద అనే కొలవరే శరణం వితడే అనురగదే నేడు వంటి పలు కీర్తనలను గానం చేసింది. పప్పు సదాశివశాస్త్రి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ పద్మశ్రీ తుర్రపాటి కుటుంబరావు, గోవిందమాల భక్త సమాజం ప్రతినిధి ఎన్ఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొని చిన్నారి వింధ్యావాసిని అభినందించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 మంది ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్కు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. వీరికి విజయవాడ సిటీ, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చామని సిపి పేర్కొన్నారు. ఏలూరు రేంజిలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న 74 మందికి ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ డీఐజీ సూర్యప్రకాశ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో కమిషనరేట్కు చెందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, రేంజ్కు చెందిన మరో 9 మందిని కమిషనరేట్లోనే పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి పొందిన ఏఆర్ఎస్ఐలను పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి, డీసీపీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్స్ ఇస్తూ సిపి మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారందరూ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. అరటి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. అందరికీ ఎంతగానో నచ్చే పండు ఇది. అరటి పండ్లలో పచ్చ, అమృతపాణి, చక్కెరకేళి, కేరళలో విరివిగా లభించే నేంద్రం వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. అరటితో చర్మానికి కూడా లాభాలు ఎన్నో ఉన్నాయి. వయస్సును దూరంగా ఉంచి యవ్వన శోభలతో చర్మాన్ని మిరిమింపజేసే గుణాలు అరటి సొంతం. ఒక అరటి పండును కొద్దిగా దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ఎండ వల్ల, దుమ్ము వల్ల చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే పాలకు మారుగా పెరుగు చేర్చుకుంటే ముఖం తలతలగా మెరుస్తుంది. ఈ అరటి దోసగింజల మిశ్రమంలో పాలు, పెరుగులకు బదులుగా ఒక టీ స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. ఈ లేపనం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిమ్మరసం కలుపుకుంటే బ్లీచింగ్ కూడా జరిగి ముఖం తలతలలాడుతుంది. చర్మంలోని శుష్కత, ముడతలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా?
అరటి పండుకు ఉన్నటువంటి లక్షణాలేంటో? మరిక అరటిపండు రోజు మీ ఇంట్లో ఉంటుంది కదూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అక్రమ ఆస్తుల కేసులో అవినీతి మంత్రులను అరెస్టు చేయాలి. కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఏఐవైఎఫ్ ప్రతినిధులు అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్. జలీల్ ఖాన్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు ఎంపీ రాజగోపాల్ ను విమర్శించే స్థాయి లేదని హితవు. వైభవంగా ప్రారంభమైన సయ్యద్ షాబుకాలి ఉరుసు మహోత్సవాలు భక్తులను సన్మార్గంలో నడిపించడమే ఔలియా సందేశమన్న దర్గా ప్రతినిధులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.